సాయి భారతి కథా మంజుషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు ఏమిటో కామాక్షి ఎప్పుడూ నువ్వే కదా వంట చేసేదానివి ఇప్పుడేంటి మీ అత్తగారు కత్తిపేట వేసుకుని మరి కూరలు తరుగుతూ టీవీలో అత్తాకోడల సీరియల్ చూస్తోంది అంది ఆశ్చర్యంగా జలజ కులాసాగ పడ కుర్చీలో కూర్చున్న కామాక్షి కిసుకున్నవి ఈ సీరియల్స్ వల్ల ఉపయోగం కూడా ఉందే ఎక్కడ అన్నంలో విషం కలిపి పెట్టేస్తానోనని రెండు పూటలా తానే వండుతోంది అంది హాయిగా ఓసి పిచ్చి కామాక్షి రేపు రాబోయే ఎపిసోడ్స్లో కోడల్ని ఎలా చిత్రహింసలు పెట్టాలో ఉన్నది మరి ఇహా నీకు నువ్వే వంట చేసుకోవాలి మరి అయినా ఈ అత్త అత్తాకోడళ్ళ టీవీ సీరియల్ పిచ్చతో పిచ్చి భర్త ఎలా వేగుతున్నాడో ఏమిటో పంకజం కొత్తగా పని మనిషిని కుదుర్చుకోవడానికి ఒక అమ్మాయిని రమ్మంది ఎంత పుచ్చుకుంటావు అంట్లకి బట్టలకి ఇల్లు తొడవటానికి అని అడగగానే పని మనిషి రత్తాలు ఒక్కో పనికి వెయ్యండి అమ్ముకోరు అంట్లు కడగటానికి వెయ్యి ఇల్లు తొడవటానికి వెయ్యి బట్టలు ఉతకటానికి వెయ్యి ఇహ మీ సోది వినటానికి వెయ్యి మొత్తం కలిపి నాలుగు వేలండి అంది అంతే పంకజం తీరుకోవడానికి కాస్త టైం పట్టింది మరి అందుకే మరి నేను చెప్పేది మా తాతలు ముగ్గురు అన్న దగ్గర నుంచి వాళ్ళకి సోరి చెబితే తెలివైన రత్నాలు లాంటి పని మనుషులు వెయ్యి రూపాయలు ఎగస్టా అడగరా మరి పని మనుషులతో సోరి తగ్గిస్తే వెయ్యి కలిసి వస్తుందన్నమాట మొహంలో పేలాలు ఏగించుకుంటూ ఉన్న పాండు గారిని తీసుకొని ఆండాళ్ళు డాక్టర్ గారి వద్దకు వెళ్ళింది ఏంటమ్మా ఇతని ప్రాబ్లం అంటూ అడగగానే ఆడాళ్ళు భోరుమని తిడుతున్నాడండి అంది తెట్టాటం ఏమిటమ్మా అసలు ఆయన దినచర్య చెప్పండి అనగానే ఉదయాన్నే లేచి టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూశాక ఇంకా అలానే ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారండి తర్వాత ఏడు గంటలకి న్యూస్ చర్చా కార్యక్రమాలు చూడగానే అందరినీ రేపెట్టేస్తున్నారండి అని మళ్ళీ ఏడుపు ముఖం పెట్టింది ఆండాళ్ళు అర్థమైందమ్మా ఆయనకి భక్తి ఛానలు వంటల ఛానలు రకరకాల పూల తోటల కార్యక్రమాలు ప్రేమ సినిమాలు చూపించండి అమ్మా మారతారు అంటూ మందులు కూడా రసిచ్చారు మరి కాంతం మొగుడు నీరసంగా గరిటి పట్టుకుని వచ్చాడు వంటింట్లోంచి హాల్లోకి కాంతం ఈవేళ మన పెళ్లి రోజు కదా కాకరకాయ ఫ్రై కాకరకాయ పులుసు కాకరకాయ పచ్చడి చేయనా అని అడిగాడు అంతే కాంతం అవాక్కయ్యింది అంటే ఈయన నన్ను చేసుకుని జీవితం అంతా చేదు చేసుకున్నందుకు గుర్తుగా కాకరకాయ చేస్తున్నాడా అంటూ ఆలోచనలో పడింది పోని మీరు ఈ ఒక్కరోజైనా కాంతారావు గారికి వంట చేసి పెట్టి స్వీట్ తినిపించవచ్చుగా ఏంటీ ఆ ఒక్కటి అడకూడదు అంటారా సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయే ఏంటి ఏదేమైనా కాంతారావు గారికి మాత్రం చెయ్యి కాల్చుకోక తప్పదు మరి అప్పుడే ఊరి నుంచి వచ్చిన ఆండాళ్ళు తన చేతిలోని బ్యాగ్ కింద పెట్టి ఇల్లంతా చూసింది ఎక్కడ వస్తువులు అక్కడ ఉండి ఇల్లంతా శుభ్రంగా ఉంది బట్టలన్నీ మడతపెట్టి ఉన్నాయి ఆమె తన భర్తను కౌగిలించుకొని కన్నీరు కరిచింది అంతే భర్త కంగారు పడుతూ ఏమైంది ప్రయాణం బాగానే జరిగిందా ఊర్లో ఏమీ అనలేదు కదా అన్నాడు వెంటనే ఆండాళ్ళు నవ్వుతూ ఇవి హ్యాపీ టీయర్స్ అండి మీకు ఇన్ని పనులు వచ్చని నాకు ఇంతవరకు తెలియదు ఇహ నాకు దిగులు లేదు రేపటి నుంచి నేను ఒక్కదాన్నే ఈ పనులు చేయక్కర్లేదు కదా అంది సచ్చింది గొర్రె ఏదో పెళ్ళం తిడుతుంది కదా అని పాటుపడితే రివర్స్ అయింది అంటూ అద్దంలో తన మొహం తనే చూసుకుని చెచ్చి నీ బతుకు చెడా అంటూ తిట్టుకున్నాడు భర్త అప్పుడే ఇంటికి వచ్చిన పూజారి గారు వాళ్ళ అబ్బాయిని పిలిచి ఎరా అబ్బాయి ఫలానా ఉద్యోగానికి దరఖాస్తు పంపావుట అని అడిగాడు ఆయ్ దానితో పాటు గోత్రం నక్షత్రం రాసి కూడా పంపానండి నాన్నగారు అన్నాడు అయ్యో రామా అదేమన్నా పెళ్లి చూపులా ఏమిటిరా ఇది ఎక్కడ గోలరా బాబు ఓ వాతావరణ శాఖ అధికారి వాళ్ళ అబ్బాయిని ఎరా ఎగ్జామ్ ఎప్పుడు ఎప్పుడొస్తాయి అని అడిగాడు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఎప్పుడైనా రావచ్చు నాన్న అన్నాడు వాడు తాపీగా అప్పిగాడికి అప్పిగాడి పుడతాడంటే ఇదేనేమో ఒక డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయిని ఎంసెట్ ఎలా రాసారా ర్యాంక్ వస్తుందా అని అడిగాడు చాలా క్రిటికల్ కండిషన్ నాన్న ఇప్పుడేం చెప్పలేను అని అనేసరికి అమ్మయ్యా మా అబ్బాయి తప్పక డాక్టర్ అవుతాడు అనుకున్నాడు అంతే మరి వీళ్ళందరినీ చూస్తుంటే అప్పిగాడికి అప్పిగాడి పుడతాడని అనిపిస్తోంది నిజంగానే పూజారి గారికి పూజారిలాగా మాట్లాడే కొడుకు వాతావరణ శాఖాంతిగారికి అలాగే మాట్లాడే కొడుకు డాక్టర్ గారికి ఎలా ఉండాలో అలాంటి కొడుకే పుట్టాడు మరి కాంతారావుకి అన్నం పెట్టింది తాయారు ఎప్పుడు వంటకి ఏదో ఒక వంక పెడుతుంటాడు గట్టిగా బుద్ధి చెప్దాం అనుకుంది తాయారు ఇంతలో తింటూ తింటూ పొలమారింది కాంతారావుకి అంతే ఇదే సందని పక్కనే ఉన్న నీళ్ళ చెంబుతో నెత్తి మీద టంగుమంటూ కొట్టింది ఆ దెబ్బకి కాంతారావు తలకి పెద్ద రెక్క బొప్పి కట్టింది వసేవు తాయారు పొల మారితే చేత్తో తట్టాలి కానీ చెంబుతో కాదే అన్నాడు ఇహ ఈ రోజుకి వంక లేకుండా భోజనం చేసేసాడు రేపటి పరిస్థితి ఏమిటో ఆ భాగవంతుడికే తెలియాలి కాంతారావు గారికి ఏదో రోజు చెంబుకాయకి అర్థం తెలిస్తే బాగుండు మరి ఏంటి వీడు అన్ని పార్టీల జెండాలు పెట్టు కూర్చున్నాడు అరుగు మీద అన్నాడు సుబ్బరావు అప్పరావుతో ఓ అదే రోజువారీ కూలి ఏ రాజకీయ పార్టీ వాళ్ళు డబ్బిస్తే ఆ జెండా పట్టుకొని ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడులే అన్నాడు ఓ ఈడి ఎంకమ్మ వీడికి చాలా సమయస్ఫూర్తి లోక్యం చాలా ఎక్కువ ఉన్నాయి సుమి ఒకర్రోడు ప్రభాసుల తయారయ్యి నేను చక్కగా కూలింగ్ గ్లాసులు పెట్టుకొని నోటో సిగరెట్ పెట్టుకొని చెవులో ఫోన్ పెట్టుకొని స్టైల్గా మాట్లాడుతుంటాం చూసిన ముష్టోడు ఎంత స్టైల్గా ఉన్నాడు వెళ్ళి ముష్టి బాగా వేస్తాడేమో అంటూ ఇంకో ముస్టోడికి చెప్పాడు వద్దొద్దు మావాడే స్టేటస్లో ఎక్కడా తగ్గడు ఒకప్పుడు సమైక్య రాజధాని హైదరాబాద్లోనే అడుక్కునేవాడు ఇప్పుడు ఆంధ్ర రాజధాని తేలితే గాని అడుక్కోవడానికి వెళ్ళనని ఎక్కడే ఉంటున్నాడు అన్నాడు అంతే అక్కడికి ఒక్కసారిగా ఏమనాలయో తెలియలేదు అయినా ఏమన్నా అంటే అన్నా అంటారు కానీ నీకు ఇదేం పనిరా వ్యధవా దుక్కలా ఉన్నావు స్టైలుకు తక్కువ లేదు కష్టించి చేసుకోక ఈ ముష్టి బ్రతికి ఎందుకురా ముష్టి వ్యధవా మారండ్రా బాబు ఇలాంటి వారికి ముష్టి వేయకండేం ఇహ ఇంతకన్నా నేనేం చెప్పలేను మరి కొత్తగా పెళ్ళైన సుబ్బారావు మార్నింగ్ లేవగానే ఓ గ్లాసుడు నీళ్లు తీసుకెళ్ళి టప్మని పెళ్ళ మొహం మీద కొట్టాడు తుళ్ళి పడిన లేచిన భార్య కోపంగా నీకేమైనా క్రాకా నీళ్లు పోస్తావేంటి అంటూ అరిసింది అప్పుడు భర్త ఏమీ లేదు బంగారం మీ నాన్న అప్పగింతలప్పుడు నా కూతురు పువ్వు లాంటిది వాడిపోకుండా చూసుకోవాలడు అన్నాడు అందుకే నీళ్లు చల్లాను అన్నాడు తాపీగా భార్య బీరువాలు ఏదో వెతుకుతుంది ఏంటే వెతుకుతున్నావు అని అడిగితే ఏదో లేండి నా వస్తువు కనపడలేదు అంటే భర్త అస్తమానం ప్రతిదానికి నాది నాది అని అనకే మనది అని చెప్పు అసలు ఇంతకీ ఏం వెతుకుతున్నావు అన్నాడు మన లంగా కనిపిస్తలేదండి అంది అంతే మాట వస్తే ఒట్టు భర్తకి నీకెందుకండి వాళ్ళ గొడవలు వాళ్ళు పడతారు కదా ప్రతి దానిలో దూరిపోకండి మరి